అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో వైఎస్ఆర్ పార్టీ అనుకూల వర్గాలు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాయి. విశాఖపట్నాన్ని నిర్వహణ రాజధానిగా, అంటే ఎగ్జిక్యూటివ్ రాజధానిగా పెట్టాలంటూ తీర్మానం చేశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మశ్రీ రాజీనామా కూడా ప్రకటించారు, అంటే ఆయన స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా కూడా ప్రకటించారు. అలాగే పాలకొల్లులో అమరావతి రైతుల పాదయాత్రను నిరసిస్తూ ఫ్లెక్సీలు పెట్టారు. కొంతమంది ఉత్తరాంధ్రలో రైతుల పాదయాత్రను అడ్డుకుంటాం, తిరగనివ్వంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. మీకు దమ్ముంటే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు సిగ్గుంటే, శరముంటే ఎమ్మెల్యేలే కాదు మంత్రులందరూ మూకుమ్మడిగా రాజీనామా చేయండి, హోదా సాధించండి, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోండి, విశాఖ అభివృద్ధి కోసం కృషి చెయ్యండి. అక్కడ విజయసాయిరెడ్డి గ్యాంగ్ అందరూ దోచుకుంటున్నారు భూముల్ని, ఆ దోపిడీని అడ్డుకోండి, ఋషికొండను ఆపండి, అంతే తప్ప ఈ డ్రామాలు కట్టిపెట్టండి, మూడు ముక్కలాటలు వద్దండి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తన స్వార్థం కోసం అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి గారిని ప్రోత్సహించి ప్రత్యేక తెలంగాణ నినాదాల్ని, ఉద్యమాల్ని ప్రారంభించారు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఆ ఉద్యమాన్ని చేజిక్కించుకొని ఈ రాష్ట్రాన్ని విడగొట్టారు, విడిపోవడానికి కారణమయ్యారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్వార్థానికి ఈరోజు తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం మూడు ముక్కలాట ప్రారంభించాడు. మూడు రాజధానులు అంటాడు, లేదు ఇంకేదో చెప్తారు. ఇవన్నీ ప్రాంతాలని, కులాలని, వర్గాలని విడదీసి రెచ్చగొట్టి లాభపడాలనుకుని ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలనుకుంటున్నారేమో అర్థం కాదు. అయ్యా, మీకు ఎవరికైనా జ్ఞానం ఉందా? అందరూ ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు మంత్రులకి రాజ్యాంగం తెలుసా? హైకోర్టు తీర్పు చెప్తూ రాజధానిని ఏర్పాటు చేసే అధికారము లేదా రాజధానిని మార్చే అధికారం ఈ రాష్ట్రానికి లేదు, అది కేంద్రానిది అని చెప్పారు. అలాగే సుప్రీంకోర్టు కూడా చెప్పారు, ఈ రాష్ట్రానికి రాజధాని మార్చాలంటే లోక్సభలో బిల్లు పెట్టాలి, లోక్సభలో చేయాలి. అది మీకు తెలుసు, విజయసాయిరెడ్డి గారు రాజ్యసభలో ప్రత్యేకంగా ఒక బిల్లు కూడా పెట్టారు, ప్రైవేట్ బిల్లు. ఈ రాజధానులు మార్చే అధికారం రాష్ట్రాలకు దఖలపరచాలని, అది వీలు కాలేదు. అంటే మీకు అన్నీ తెలిసి కూడా ఈ డ్రామాలు ఎందుకు? స్వార్థం కోసం. ఏం లేదండి, ఇప్పటి వరకు ఈ మూడేళ్లలో విశాఖపట్నంలో 72,000 రిజిస్ట్రేషన్లు జరిగాయండి. దాదాపు 40,00,000 కోట్ల భూముల్ని అమ్ముకున్నారు, కబ్జా చేశారు, చాలా చేశారు. ఇంకా మీకు దాహం తీరలేదా? ఒకటి. తర్వాత అమరావతి రాజధానిగా కొనసాగాలని హిందూ పత్రిక వాళ్ళు చేసిన సర్వేలో 83% మంది కోరుకుంటున్నారు. శివరామకృష్ణ కమిటీలో కూడా ఆయన చెప్పిన ప్రకారం 52% మంది ఇక్కడే ఉండాలనుకుంటారు. ఇప్పుడు దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా అమరావతికి మద్దతు ఇస్తున్నాయి. అమరావతిలో ఆ నిర్మాణాలన్నీ పూర్తి అయితే 2,00,000 కోట్లు లాభం వస్తుందని అందరికీ తెలుసు. అందులో 50,000 కోట్లు అమరావతి అభివృద్ధికి ఖర్చు పెట్టి 150,000 కోట్లని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెట్టచ్చు కదా, ఖర్చు పెట్టచ్చు కదా, అభివృద్ధి చేయొచ్చు కదా, పరిశ్రమలు పెట్టచ్చు కదా. అది వదిలేసి దానికి ఏదో కులము ప్రాంతం అంటూ మభ్యపెట్టి మసిపూసి మారేడికాయ చేసి ఉద్యమాలు చేస్తారా? సిగ్గుందా? సిగ్గుంటే రాజీనామా చేసేయండి, అందరూ చేసేద్దాం, తెలుగుదేశం చేద్దాం. చేసి ఈ తీర్మానం పెట్టండి, విశాఖపట్నాన్ని రాజధానిగా పెట్టడం కోసమని ఎలక్షన్లు పెట్టండి, ఒక్క సీటు గెలిస్తాడు కానీ. జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు మీ స్వార్థం కోసం ఈ రాష్ట్రంలో కులాలు మతాలు రెచ్చగొట్టి నాశనం చేస్తారండి? అసలు మీకు విశాఖపట్నం రాజధాని చేయాలనడంలో ఏం కారణం చెప్పండి? ఇలా అక్కడ భూములు ఉన్నాయి, వాటిని అమ్ముకోవాలి, కుంభకోణాలు చేయాలి, కుట్రలు చేయాలి, భూ కబ్జాలు చేయాలి. ఏం విశాఖ స్టీల్ కోసం ఉద్యమించారా? కడప స్టీల్ కోసం ఉద్యమించారా? మనకప్పుడు రాష్ట్రం విడిపోయేటప్పుడు
పార్లమెంట్ ఇచ్చిన హామీలు, విభజన హామీల అమలు కోసం ఎవరైనా ఇప్పటి వరకు ప్రయత్నం చేశారా? దానికి రాజీనామాలు చేయకుండా ఈ మూడు ముక్కల ఆటలు ఏదో మాకు ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోకపోతే ప్రజలు చీకొడతారు. 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడించి పడుకోబెట్టి మూడు నామాలు పెట్టి ఇంటికి పంపిస్తారన్న విషయం గుర్తించండి. ఇప్పటికైనా డ్రామాలు మారండి, నిజాయితీ ఉంటే రాజీనామాలు చేయండి, హోదా సాధించండి.